ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదివ్యాస్ యూట్యూబ్ ఛానల్. నా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా సండే వీకెండ్ రోజున చిన్నారావు పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం. చిన్నారావు పార్క్ వ్యూ అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వగానే ఈ కార్నర్ నుంచి పార్క్ వ్యూ ఇలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవినింగ్ టైమ్స్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ తెనాలిలో. అండ్ నేచర్ లవర్స్కి కూడా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. పార్క్కి ఎంట్రీ టికెట్ చాలా తక్కువ, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. ఈవినింగ్ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు మీ పిల్లలతో. పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్. అండ్ వాకింగ్ చేయడానికి కూడా ట్రాక్ ఉంటుంది, అందరూ ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. మేమంతా మా ఫ్రెండ్స్తో కలిసి జస్ట్ పార్క్ చుట్టూ గ్రౌండ్ వేస్తానికి వెళ్తున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ పార్క్లో డాగ్స్, ఫిషెస్ అండ్ రాబిట్స్ ఉంటాయి. అందరూ ఈ ప్లేస్లో ఫిషెస్కి ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దానిలో నుంచి లోపలికి వెళ్తే అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ షో జరుగుతుంది. దానికి కూడా సపరేట్ టికెట్. అండ్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చామని, మా ఫ్రెండ్స్ అందరినీ ఒక వీడియో క్లిప్ తీసుకుంటున్నాను. అండ్ వీళ్ళందరూ వీళ్ళు మనందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ మీద జోక్స్, కామెడీస్ అండ్ ఎక్స్ట్రా. మాతో పాటు ఒక బాబుని తీసుకొచ్చాము. ఆ బాబు ఉయ్యాలని చూసి, చాడవాళ్ళని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారు కదా ఆ బాబు ఫేస్లో హ్యాపీనెస్. తనంతా అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మీ అందరికీ నేను పార్క్ మంచిగా చూపించడానికి కొత్తగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ సీటింగ్ కూడా ఉంది పార్క్ వ్యూని ఎంజాయ్ చేయడానికి. అండ్ మీరు అక్కడ చూసినట్టు అక్కడ పెడల్ బోట్ ఉంది. ఒక ఇద్దరు కలిసి ఆ బోట్ని తీసుకొని మనమే పెడలింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఆ ఇద్దరు పెడలింగ్ చేసుకుంటూ మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ బోట్, పెద్ద బోట్ ఉంది. ఆ బోట్ టికెట్ తీసుకొని అందరూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ బోట్లో రైడ్ చేస్తారు. అండ్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఈవినింగ్ టైమ్స్ మీరు కూడా వచ్చి వ్యూని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదిగోండి బోట్ వస్తుంది. మాక్సిమం బోట్లో ఒక 2 రౌండ్స్ వేస్తారు ఆ లేక్ చుట్టూ. అండ్ మ్యాక్సిమం ఒక 15 మెంబర్స్ ఒకసారి తీసుకెళ్తారు. చూసారు కదా బోట్లో ఆ వ్యూ చూసుకుంటూ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. నేను పార్క్ మొత్తం వీడియో తీస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చిల్ అవుతున్నారు. అందరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ మాటలు చెప్పుకుంటూ హాయ్. నా ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పడుకోవాలి, బాగుంటుంది నిజంగా ఈ వ్యూ చూడడానికి. నేను అక్కడ కూర్చొని మళ్ళీ ఇంకో రౌండ్ బోట్ వచ్చింది. ఆ బోట్ని తీసుకుండగా మా ఫ్రెండ్స్ నన్ను తోసారు. అండ్ స్పెషల్లీ డక్స్ ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ నేను ఒక క్లిక్ తీసాను ఫోటో, అది మనం పిలవగానే మన వైపే చూస్తుంది. డక్స్తో కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. And this is another view of park. అక్కడ నుంచి చూడండి స్కై ఎంత క్లియర్గా, ఎంత మంచి వ్యూస్తో కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దగ్గర, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అది శివాలయం టెంపుల్. ఆ ఏరియాలోనే మా ఇల్లు ఉంటుంది. అండ్ బోటింగ్ ఇంకో రౌండ్ వచ్చింది. ఈ బోటింగ్లో వెళ్తే చాలా మజా వస్తుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల్ని ఆ బోట్లో తీసుకెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ నైట్ అయిపోతుంది, చీకటి పడుతుంది. డక్స్ చూసారా, చాలా డక్స్ ఉంటాయి, అవి బాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ నైట్ వ్యూ ఆఫ్ పార్క్. మేము ఇంటికి వెళ్ళే టైం అయింది, ఈ టైంలో నేను వీడియో తీశాను. అండ్
అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై శ్రీ దివ్యాస్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.